హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదా, ఇది రోజ్ ఫ్లవర్. చాలా చాలా ముద్దుగా ఉంది. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పూల చెట్లు, కొన్ని వెజిటేబుల్స్. అవి నీకు మీకు చూపిస్తానండి, మీ అందరికీ చూడండి. ఇది రోజ్ ఫ్లవర్. ఇది వచ్చేసి మనకి కరివేపాకు చెట్టు అండి. చక్కగా మనము కర్రీస్ చేసుకుంటే మనం ఫ్రెష్గా ఇలా మనం రెమ్మలన్నీ తీసేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి సిటీలో అంటే కొనుక్కోవాలి, వేసుకోవాలి. ఇక్కడ అలా కాదు, ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా మనం కొంచెం తీసుకొని వేసుకోవచ్చు. ఇది చూసారు కదా, అరటి చెట్టు. ఇది చక్కగా గెల కూడా వేసింది. ఇది మనకి రావాలంటే ఇంకా ఒక 4 మంత్స్ అలా పడుతుంది. ఒక 4 నెలలు అయితే మనకి ఇది మొత్తం సైజు పెరిగిపోయి మనకి తినడానికి వీలుగా తయారవుతుంది, పంటకు వస్తుంది అనమాట. కింద అది ఉంది చూసారు కదా, అది అరటి పువ్వు. దాన్ని కూడా కర్రీ చేసుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా మీకు పెడతాను, అది ఎలా కర్రీ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది మనకి చిన్నది జాన్ చెట్టు అండి, హైబ్రిడ్ చెట్టు. చెట్టు చూస్తే చాలా చిన్నగానే ఉంది, చూడండి. చిన్న చెట్టే, కాకపోతే దీనికి కాయలు కూడా వచ్చేసాయి, జాంకాయలు వచ్చేసాయి. ఇది మనకి చేతికి అందేంత హైట్లోనే ఈ చెట్టు మనకి తయారవుతుంది. మనకి చేతికి అందేటట్టే మనం కాయలు కూడా కోసుకోవచ్చు. చూసారు కదా, పిందులు పడ్డాయి ఇవన్నీ. ఇది కూడా ఒక 1 మంత్లో మనకి ఇది కూడా రెడీ అయిపోతుందండి. ఇది చెట్టు ఇంతకుముందు అంటే పెద్ద పెద్ద చెట్లు రెడీ అయిపోయి మనం చెట్లెక్కి కోసుకునే వాళ్ళం కదా ఒకప్పుడు. ఇప్పుడు అంత అవసరం లేదు, శ్రమ పడే పని లేదు. చిన్న చెట్లకి ఇప్పుడు మనకి జాంకాయలు అనేవి వచ్చేసాయి. ఈ పళ్ళు కూడా రెడీ అవ్వడానికి మనకి ఇంకా ఒక 1 మంత్ అలా పడుతుంది, సైజ్ పెరిగేసరికి. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి గోరింటాకు చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో గోరింటాకు చెట్టు. ఇది మనకి ఇప్పుడు ఇది ఆషాఢం కదా, ఆషాఢంలో మనము ఆకు గోరింటాకుని మనము గ్రైండ్ చేసుకొని చక్కగా మనం హ్యాండ్స్కి పెట్టుకుంటే ఈ ఆషాఢంలో మంచిగా ఉంటుంది. పెట్టుకోవాలని కూడా అంటారు ఆషాఢంలో. చూసారు కదా, బాగుంది కదా. ఇక్కడ మా మమ్మీ ఇంటి ముందు 2 కలబంద మొక్కలు కూడా పెట్టారు. ఇది వచ్చేసి ఇదొకటి, చూడండి ఎలా వచ్చేసాయి ఇవి. ఇవి మనకి న్యాచురల్గా ఫేస్ ప్యాక్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి కూడా మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ఒకటి ఇలా కట్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగున్నాయి, చూసారు కదా. చిన్న కుండీలోనే ఎంత బాగా వచ్చింది అలోవేరా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బంతిపూల చెట్లు అండి. ఇంకా ఇవి మనకి ఇంకా రాలేదు. ఇవి రెడీ అవ్వడానికి మనకి ఇంకా 5 మంత్స్ పడుతుంది. మనకి దసరా అయిపోయిన తర్వాత న్యూ ఇయర్లో జనవరి నెలలో ఇవి వస్తాయి మనకి. సంక్రాంతి అంటే మనకి సంక్రాంతి ఫెస్టివల్ టైంకి ఇవి అందుతాయి. దీని పక్కన ఉంది చూసారా, ఇవి వైట్ కలర్లో ఉన్నాయి పూలు. ఇక్కడ మమ్మీ వాళ్ళకైతే పూజ కానివ్వండి, ఫెస్టివల్స్ రోజు కానివ్వండి, అసలు పూలు కొనుక్కునే పని లేదు. ఎంత చక్కగా గార్డెన్లో పెరిగిన పూలే మమ్మీ వాళ్ళు పూజకి యూజ్ చేస్తుంటారు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, చెట్టు నిండా కూడా పూసాయి పువ్వులు. చూసారు కదా, ఇది వచ్చేసి మల్లెపూలు. ఇవి కూడా చక్కగా మల్లె మొగ్గలు అవన్నీ వచ్చేసాయి. ఇంకా మనకి జూలై మంత్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకి మల్లె మొగ్గలు అనేవి ఇంకా వచ్చాయి. బాగున్నాయి కదా. నేనైతే ఇక్కడికి వచ్చాక చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇది కూడా లైట్ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకు అవే పువ్వులన్నీ కూడా చాలా పెద్ద రోజ్ ఫ్లవర్ చెట్టు. అది వచ్చేసి మనకి మందార పువ్వులు అండి. ఇవి కూడా ఇవి చూసారు కదా, మనకి ఇది దానిమ్మ కాయలండి, దానిమ్మ చెట్టుది. ఇవి కూడా చక్కగా పిందెలు వచ్చేసాయి. అలాగే ఇవి కూడా చూసి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మందార పువ్వు.
ఫ్రెండ్స్, ఇది పూలు చూసారు కదా, ఇది సరస్వతి చెట్టు అంటారంట. ఇది మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్ వాళ్ళు ఇచ్చారు, చిన్న మొక్క వాళ్ళు ఇచ్చినప్పుడు. చూడండి ఇది ఎంత పెద్దగా అయిందో హైట్. ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి. దీని ఆకు చూసారు కదా ఎలా ఉంది, సరస్వతి చెట్టు అంటే. ఈ లీవ్స్ కూడా చూడండి, వీణ టైప్ ఉంది. సరస్వతి అమ్మవారి చేతిలో వీణ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉన్నాయి ఈ ఆకులన్నీ, చూసారు కదా. అందుకని ఇది సరస్వతి పువ్వుల చెట్టు అని దీనికి పేరు వచ్చింది. ఈ వీణ ఆకారంలో ఉన్నాయి కాబట్టి లీవ్స్, చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ఎలాడిపో వచ్చింది, చివరికి వచ్చేసరికి ఇలా సన్నగా వచ్చిందనమాట మన వీణ మేటినట్టు. అలాగే ఇది మనం రెడ్ కలర్లో ఉన్నాయండి. ఇవి నూరు వరహాలు అంటాము మేము వీటిని, ఇవి నూరు వరహాల గుత్తులు అంటాము. ఇవి కూడా అసలు మనకు ఫెస్టివల్స్కి, శ్రావణ మాసం వస్తుంది నెక్స్ట్ మంత్, అమ్మవారికి అలంకరించడానికి కానీ శ్రావణ మాసంలో చాలా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. మనకి సిటీలో చాలా తక్కువ ఇవి దొరకడం. ఇది వైట్ రోజ్ కలర్ చెట్టు, ఇది వైట్ రోజెస్. చూసారు కదా చెట్టు అంతా ఎంత క్యూట్గా ఉందో, ఎంత అందంగా ఉందో. చిన్న చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి, బాగుంది కదా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పారిజాతం చెట్టు అండి, పారిజాత పూలు. ఇది నేను లాస్ట్ ఏప్రిల్ మంత్ సమ్మర్లో వచ్చినప్పుడు ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. చెట్టు బాగా పెద్దది అవడం వల్ల మమ్మీ వాళ్ళు ఈ చెట్టు అంతా కొట్టేసేసారు, మళ్ళీ ఇది చిగురు పెట్టుకొని వచ్చింది. ఇది మళ్ళీ ఇది కూడా ఒక 4 మంత్లో మనకి ఇది పారిజాతం ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇవి కూడా మనకి పూజకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 3 పువ్వులు పెట్టుకొని పూజ చేసుకున్నా కానీ చాలా చాలా మంచిదంట ఈ పారిజాతం పూలు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చెట్టు చూపించాను, ఫ్లవర్స్ లేవు. ఇది చూసారు కదా, ఇది తీగ టైప్లో వచ్చింది. ఇది ఇవి శంకు పూలు అంటారండి. ఇవి చూసారు కదా పర్పుల్ కలర్లో ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాయో, శంకు పూలు అండి ఇవి. ఇవి శివుడికి ఇష్టమైన పూలు అని అంటారు శంకు పూలు. ఇది మనకి శివుడికి పెట్టి, ఇవి శివరాత్రి రోజు కానివ్వండి, మండే రోజు కానివ్వండి, శివుడికి పూలు పెట్టి పూజ చేస్తే మంచిదని అంటారు. చుట్టానికి కూడా చాలా అందంగా ఉంది ఇది చెట్టు. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, ఇది గ్రేప్స్ చెట్టు అండి. ఇది కూడా చిన్న మొక్క అప్పుడు వేసాము. ఇది కూడా చూడండి ఎంత పెద్దగా అయిందో. మమ్మీ వాళ్ళు దీనికి పందిరి వేసేసారు. మామూలుగా గ్రేప్స్ తోటల్లో పందిరి ఎలా వేస్తారో అలాగే ఈ చెట్టుకి పందిరి వేసారు. ఇవి కూడా కాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా మనకి స్టార్టింగ్లోనే ఉంది. ఇది కూడా ఇదొక రకం అండి ఫ్లవరు, చూసారు కదా. ఇవి కూడా అరటి చెట్టు, ఇందాక చూపించింది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం ఇంకా చిన్నగా ఉంది. ఇక్కడ కూడా 2 చెట్లు ఉన్నాయి. ఈడ కూడా కరివేపాకు చెట్టు ఉంది. ఇవి కరివేపాకు అయితే మనకి ఇత్తనాలు రెడీ అవుతుంటాయి కదా, చూడు కాయలు కూడా వచ్చాయి ఇవి కరివేపాకు చెట్టుకి. చూసారు కదా చెట్టు పెద్దగా ఉంది, చూసారు కదా. తమలపాకులు ఇవి, ఇవి కూడా మనకి నెక్స్ట్ మంత్ శ్రావణ మాసానికి పూజకి చాలా యూజ్ అవుతాయి ఇవి, చూసారు కదా. ఇది కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది ఇది తమలపాకు చెట్టు. చూడండి ఇది వంకాయలు కాసాయి ఇవి, వంకాయ చెట్టు, తెల్ల వంకాయ ఇది, తెల్ల వంకాయ చెట్టు. చూస్తారు కదా మనం ఇలాంటి వెజిటేబుల్స్ అన్ని కూడా మనం వేసుకోవచ్చు. సిటీల్లో అంటే చాలా తక్కువ, పల్లెటూరులో ఇలా అన్ని న్యాచురల్గా ఇలాగా రకరకాల పూల చెట్లు, వెజిటేబుల్స్ చెట్లు. చూసారు కదా ఇది, ఇది పపాయ చెట్టు, చాలా కాయలు వచ్చేసాయి. ఇవి కూడా మనకి రెడీ అవడానికి 2 మంత్ అలా పడుతుంది, 2-3 మంత్.
ఇవన్నీ ఒకసారి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి ఉంటాయనేది మీకు చెప్పడం కోసం ఒక వీడియో చేస్తున్నాను. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి దొండపాదు, దొండకాయల చెట్టు అంటే ఇది. ఇది కూడా మంచిగా చక్కగా పందిరి వేశారు, పందిరికి పాకిచ్చారనమాట. ఇది కూడా కాయలున్నాయి లేతగా, చిన్న చిన్న దొండకాయలున్నాయి. చూసారా ఎలా ఉన్నాయి. మనకి ఎప్పుడంటే అప్పుడు ఇలా మనం కోసుకోవచ్చు, చక్కగా కర్రీ చేసుకోవచ్చు, ఫ్రెష్గా మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ టైప్ అంటాం కదా, న్యాచురల్గా మనం వేసే ఎరువు ముందు అలాంటిది ఏమి కూడా అది వీటికి పెట్టుకోకుండా, వేయకుండా, కొట్టకుండా, ఫ్రెష్ చేయకుండా ఎంతో న్యాచురల్గా ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం వేసుకోవచ్చు. ఇలా బాగుంది కదా. నాకు దొండకాయతో చేసిన కర్రీ అయితే చట్నీ కానివ్వండి, కర్రీ అలాగే దొండకాయ కూర, మప్పులు కూర ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇది కూడా తులసి చెట్టు అండి. ఇది కూడా మనకి హెయిర్ ప్యాక్ కానివ్వండి, ఫేస్ ప్యాక్ కానివ్వండి, మనకి కాఫ్ కానీ జలుబు కోల్డ్ చేసినా దగ్గు వచ్చినా కూడా ఇది కొంచెం మనం కషాయం చేసుకుని తాగితే కూడా మనకి తులసి ఆకులు రిలీఫ్గా అనిపిస్తుంది. ఇది చూసారు కదా, ఇది మామిడి చెట్టు. ఇంతకుముందు పెద్దగా ఉండేది, అది కొంచెం కాయలు కాయట్లేదు అనేసి, అది కొంచెం పెద్దగా బాగా పెద్దగా అయిందనేసి ఆ చెట్టు తీసేసారండి. ఇది హైబ్రిడ్ చెట్టు అనమాట. ఇది కూడా మనకి 2 ఇయర్స్లో కాపు వస్తుందంట. చిన్నగానే ఉంటుంది చెట్టు, ఇది కూడా మామిడి చెట్టు. ఇది కూడా మనకి హైబ్రిడ్ కొబ్బరి చెట్టు. ఇది కూడా కోకోనట్ ట్రీ. ఇవి చూసారు కదా, ఇవి కూడా కనకాంబరాలు అంటాం కదా, కనకాంబరాల చెట్టు. ఇది ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఫ్లవర్స్ కానివ్వండి, ఫ్రూట్స్ చెట్లు కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, చాలా చాలా రకాలు ఉన్నాయి క్యూట్గా ముద్దుగా. ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపిద్దామని అనుకుని చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.